हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। मनम ई वीडियो लो इंडिया मरियु ऑस्ट्रेलिया मध्य जरगबोये थर्ड टेस्ट लो ऐदु रिकार्डुलु ब्रेक अवनुन्नायि। अंटे प्लेयर्स परफॉर्म चेस्ते ऐदु रिकार्डुलु खच्चितंगा बदल अवुतायि। सो आ रिकार्ड्स एंटो इप्पुडु मनम ई वीडियो लो तेलुसुकुंदाम। वीडियो मोत्तम चूडंडि। चेतेश्वर पुजारा प्रस्तुतं इप्पटिवरकु जरिगिन रेंडु टेस्ट लो चेतेश्वर पुजारा पेद्दगा परफॉर्म अयिते चेयलेदु, कानी अतनु इंकोक 97 परुगुलु चेशाडंटे 6000 टेस्ट रन्स कंप्लीट चेस्ताडु। ఒకవేళ అలా చేస్తే 11th ఇండియన్ బ్యాట్స్మెన్ అవుతాడు 6000 రన్నులు కంప్లీట్ చేసినట్లు టెస్టుల్లో। అంతేకాకుండా 6000 పరుగులను 6th ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్గా కంప్లీట్ చేసినట్టు రికార్డులోకి ఎక్కుతాడు। నాథన్ లయోన్ ఆస్ట్రేలియా స్పిన్నర్, ఇప్పటి వరకు 98 మ్యాచ్లు ఆడిన నాథన్ లయోన్ 394 వికెట్లు తీసుకున్నాడు। ఒకవేళ నెక్స్ట్ జరగబోయే టెస్ట్ మ్యాచ్లో అతను ఇంకొక 6 వికెట్లు తీసుకుంటే 400 వికెట్లను కంప్లీట్ చేస్తాడు। థర్డ్ రికార్డ్, ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పైన రహానేకు 2 సెంచరీస్ ఉన్నాయి, ఆ రెండు కూడా మెల్బోర్న్ గ్రౌండ్లోనే ఉన్నాయి। సిడ్నీ గ్రౌండ్లో ఇంకొక సెంచరీ చేశాడంటే మాత్రం వీరేంద్ర సెహ్వాగ్తో పాటుగా రికార్డులకు ఎక్కుతాడు, ఎందుకంటే వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆస్ట్రేలియా పైన 3 సెంచరీస్ చేశాడు। సెహ్వాగ్ 22 మ్యాచ్లు ఆడి 3 సెంచరీలు చేశాడు, రహానే 15 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు చేశాడు। డేవిడ్ వార్నర్ 3వ టెస్టు ఆడడం ఖాయం, స్వయంగా వాళ్ళ కోచ్ కూడా దీన్ని చెప్పేశాడు। సిడ్నీ గ్రౌండ్లో డేవిడ్ వార్నర్కు చాలా మంచి రికార్డు ఉంది, ఇప్పటి వరకు 8 టెస్ట్ మ్యాచ్లో 732 పరుగులు చేశాడు, యావరేజ్ 66.54, అందులో 4 సెంచరీస్ ఉన్నాయి। అయితే అతను ఇంకొక సెంచరీ సాధించాడంటే సిడ్నీ గ్రౌండ్లో ఎక్కువ సెంచరీస్ ఉన్న డేవిడ్ బూన్ మరియు గ్రేగ్ చాపల్ను దాటి ముందుకు వెళ్తాడు। ఫిఫ్త్ రికార్డ్ రోహిత్ శర్మ, ఇదొక యూనిక్ రికార్డ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఒకవేళ రోహిత్ శర్మ ఇంకొక 6 కొట్టాడంటే ఆస్ట్రేలియా పైన మొత్తం 100 సిక్స్లు కంప్లీట్ అవుతాయి। అంటే అన్ని ఫార్మాట్స్ కలిపి రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పైన 99 సిక్స్లు బాదాడు, అది కూడా 64 మ్యాచ్ల్లో। ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ ఇప్పటి వరకు 2805 పరుగులు చేశాడు, అందులో 8 సెంచరీస్ ఉన్నాయి, 13 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి। రోహిత్ శర్మ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అతను ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పైన 63 సిక్స్లు కొట్టాడు, సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు। సో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరు రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।